సింహగిరిపై ఏకాంతంగా చందనోత్సవం. నిజరూప దర్శనానికి నోచుకోని భక్తులు. శీలానగర్లో అందుబాటులోకి వచ్చిన ప్రత్యేక కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. విశాఖలో ఆకాశ హర్మ్యాలు, సకల సదుపాయాలతో ఆక్సిజన్ టవర్స్ నిర్మాణాలు. కోవిషీల్డ్ టీకా పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. డోసుల మధ్య గడువు పెంపు. రైలు ప్రయాణాలపై కోవిడ్ ప్రభావం, పలు రైళ్లు రద్దు. ఇక వార్తల వివరాలు చూద్దాం. కరోనా నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది కూడా శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిజరూప దర్శనం భక్తులకు లభించలేదు. సింహాద్రినాథుని చందనోత్సవాన్ని పరిమిత సంఖ్యలో ఆలయ వైదిక సిబ్బందితో ఎలాంటి సందడి లేకుండా ఏకాంతంగా నిర్వహించారు. ఈవో సూర్యకళ స్వీయ పర్యవేక్షణలో ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. భక్తులు ఇళ్లలోనే ఉండి స్వామివారిని మనసులోనే ఆరాధించుకున్నారు. భక్తులు ఎప్పుడెప్పుడానే ఎదురుచూసిన చందనోత్సవ సందడిపై కరోనా మహమ్మారి నీళ్లు చల్లింది. స్వామివారి నిజరూపాన్ని కనులారా వీక్షించే అవకాశాన్ని భక్తులకు దూరం చేసింది. ఏటా వైశాఖ మాస శుక్లపక్ష తదే రోజున ఈ చందనోత్సవం నిర్వహించటం ఆనవాయితీ. కాగా కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ ఏడాది స్వామివారి నిజరూప దర్శనాన్ని ఏకాంత సేవగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత ఆలయ చైర్మన్ సంచయిత గజపతిరాజు తొలుత స్వామివారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వచ్చే ఏడాదైనా స్వామివారి నిజరూప దర్శనం కలిగేలా చూడాలని భక్తులు ఆ స్వామివారిని మనసులోనే వేడుకున్నారు. సింహాద్రి స్వామి నిజరూప దర్శనం ఈరోజు నాకు ఇది చాలా ఒక గొప్ప విషయం. ఇది నా అదృష్టం. నాకు ఈరోజు ఈ అవకాశం దొరికింది. నేను స్వామివారికి కోరుతున్నాను, మన అందరికీ ఆరోగ్యం బాగుండాలి. ఈ కోవిడ్ వల్ల ఎన్ని ట్రబుల్స్ ఉన్నాయో ఇదంతా మన ఓవర్కమ్ ఆల్ దీస్ ఛాలెంజెస్. అందరూ ఆరోగ్యం బాగుండాలి. అండ్ నెక్స్ట్ వర్షం, నెక్స్ట్ ఇయర్ నేను హోప్ చేస్తాను మనం అందరూ కలిసి ఇక్కడ వచ్చి చంద్రోత్సవం కలిసి మనం అందరూ సెలబ్రేట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మరింత శక్తినిచ్చి, మరి మరింత మంచి ఆలోచనల్ని, మంచి శక్తిని భగవంతుడు ప్రసాదించి ముఖ్యమంత్రి గారికి మరింత మంచి చేసే విధంగా పిల్లలకి పరిపాలన సాధించాలని, దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరింత శక్తిని భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే ప్రజల తరఫున సర్వే జనా సుఖమే భవంతు. ఈ రోజున రాష్ట్రం కానీ, దేశం కానీ, ప్రపంచం కానీ కరోనాతోటి అతలాకుతలం అయిపోతుంది. మరి దీన్ని మన భగవంతుడు ఎందుకు పెట్టాడు మరి ఆయనకి తెలియాలి. తప్పనిసరిగా ఇతరులో ఈ కరోనా కట్టిన విషయంలో కూడా ఆ శ్రీమన్నారాయణుడు మనందరి మీద కూడా మరి దయ చూపి, కరుణ చూపి వీరు త్వరగా ఈ కరోనా అంతమవ్వాలని, మానవాళి మొత్తం మరి సుఖ సంతోషాలు ఉండాలని స్వామిని మనస్ఫూర్తి అని ప్రార్థిస్తున్నారు. సుమారు ఎవరి గారు ఒక 4 లక్షల నుంచి 5 లక్షల జనాభా వచ్చేవారు. అలాంటిది చాలా బాధగా ఉంది. మరి చాలామంది భక్తులు రోజున స్వామి దర్శనం చేసుకోలేకపోతారు. ఎందుకంటే ఈ స్వామి నిజరూప దర్శనం అనేది మన పురాణాల ఇతిహాసాల్లో చెప్పింది. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు ఇక్కడే స్వయంభూ అని, మరి ఆయన్ని దర్శనం చేసుకుంటే మన జన్మజన్మల్లో చేసినటువంటి పాపాలు కానీ తప్పులు కానీ మరి పోతాయని, అలాగే మోక్షాన్ని సిద్ధిస్తాడని అలాంటి ప్రహ్లాదు చెప్పారు. మొదటిగా సంప్రదాయబద్ధంగా చైర్మన్ గారి దర్శనం, తర్వాత ప్రభుత్వం వారి తరఫున గౌరవీయులు, మంత్రివర్యులు పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది. అయితే ఈరోజు చాలా పర్వదినము, కానీ కరోనా కారణంగా భక్తులు ఎవరినీ కూడా లోపలికి రానిచ్చే పరిస్థితుల్లో లేకపోవడం వల్ల స్వామివారి సేవ అంతా కూడా ఏకాంతంగా జరపడం జరుగుతుంది. ఈ సంవత్సరం, క్రిందటి సంవత్సరం, ఈ సంవత్సరం కూడా ఇదే టైంకి మనం స్వామివారి నిజరూప దర్శనాన్ని ప్రజలకి అందించలేకపోయాము.
కనీసం వచ్చే సంవత్సరం అయినా ఈ కరోనా అంతా తగ్గి పరిస్థితులన్నీ చక్కగా అయ్యి మనం స్వామివారి దర్శనాన్ని ప్రజలందరికీ అందజేయగలిగేలాగా చేయగలగాలని కోరుకుంటున్నాను. శీలానగర్లో కోవిడ్ కేర్ సెంటర్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శుక్రవారం ప్రారంభించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో 300 ఆక్సిజన్ బెడ్లు కలిగిన కోవిడ్ కేర్ సెంటర్ను ఎంపీ విజయసాయిరెడ్డి సారథ్యంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. 30 వైద్యులు, 90 నర్సులతో ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశారని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ప్రగతి భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమమని అభినందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ అవసరం చాలా ఉందని, ఆక్సిజన్ సరఫరాకి సంబంధించి పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవని అభిప్రాయపడ్డారు. ప్రతి బెడ్కు ఆక్సిజన్ అందేలా తీసుకున్న చర్యలు, బ్యాకప్ వ్యవస్థ ఏర్పాటు తనను ఆశ్చర్యపరిచాయని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కోవిడ్ అనేది ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. దానిలో మనం కూడా ఉన్నాం, మన రాష్ట్రం కూడా ఉంది. దురదృష్టం ఏంటంటే కళ్ళ ముందే ఆప్తుల్ని కోల్పోతూ ఉన్న, నిశ్చేష్టులై చూస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. వైద్యం ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తుంది. వ్యాక్సిన్ల తీవ్ర కొరత, ఒక్కసారిగా మహమ్మారి విడిచిపడినప్పుడు ప్రభుత్వాలు ఎన్ని ఏర్పాట్లు చేసినా ఇంకా చేయాల్సిన ఆవశ్యకత కనిపిస్తూ ఉంది. ఈ తరుణంలో విశాఖపట్నం మన పరిపాలనా రాజధాని. విశాఖపట్నంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా పెద్దలు విజయసాయిరెడ్డి గారు తీసుకున్న ఈ ఇనిషియేటివ్, ఈ కోవిడ్ సెంటర్ని చూసినప్పుడు పెద్ద మనసున్నవారు చేయాల్సింది ఇది కదా, ఇంత గొప్ప ఏర్పాట్లు కదా అనిపించింది. వారికి మన అందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. 300 బెడ్స్తో అన్ని సదుపాయాలు ఇప్పుడే మేము చూసాం. 3 లేయర్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటరు, సిలిండరు, పైప్ లైను, 2 లేయర్స్ పెద్ద స్టోరేజ్ ట్యాంక్స్, అది కాకుండా మళ్ళీ సెపరేట్ ఆక్సిజన్ సిలిండర్స్ని స్టోరేజ్ కెపాసిటీ కోసం పేషెంట్ వివరాలు ఎప్పటికప్పుడు అందిస్తూ ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఫెసిలిటీ ఉండాలి అని మార్గ నిర్దేశనం చేస్తా ఉన్నారు, అది అక్షర సత్యంగా ఇక్కడ కనిపించిందని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. పెద్ద మనసు ఉండాలి, తపన ఉండాలి, ప్రజల పట్ల పూర్తి స్థాయిలో అంకిత భావం ఉండాలి. అవి ఉన్నప్పుడు మాత్రం ఇది చేయగలుగుతాం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రగతి భారత్ ఫౌండేషన్ చేస్తున్నందుకు పెద్దలు విజయసాయిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ప్రభుత్వం వైద్యం అందిస్తోందని, అత్యున్నత ప్రమాణాలతో వైద్య సదుపాయాలు కల్పిస్తోందన్నారు. ఆక్సిజన్ వైఫల్యం వల్ల కోవిడ్ బాధితులు ఇబ్బంది పడకూడదన్నదే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రగతి భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోవిడ్ బాధితులకు పౌష్టికాహారం అందిస్తామని తెలిపారు. కోవిడ్ కేర్ సెంటర్లో పేషెంట్ల అటెండెన్స్ డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లో అన్ని రక్షణ చర్యలు ఏర్పాటు చేశామని ఎంపీ విజయసాయిరెడ్డి వివరించారు. 104 కాల్ సెంటర్ ద్వారా లేదా నేరుగా వచ్చి చేరవచ్చునని తెలిపారు. ఈ సెంటర్లో వైద్యం, మందులు పూర్తి ఉచితంగా అందిస్తామని తెలిపారు. 104లోనైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి నోడల్ ఆఫీసరు ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఈ యొక్క కేర్ సెంటర్కు ఉంటారు. అతని నోడల్ ఆఫీసర్నైనా అప్రోచ్ కావచ్చు. ఎవరైనా పేషెంట్స్ నేరుగా హాస్పిటల్ ఈ ఫెసిలిటీకి వచ్చినట్టయితే వారికి అన్ని టెస్టులు చేసి వారికి హాస్పిటలైజేషన్ అవసరం అని అనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ అనని ఈ యొక్క ఫెసిలిటీకి హెడ్గా గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది. వారు సర్టిఫై చేసినట్లయితే 90 పల్స్ రేట్ 90 కన్నా తక్కువ కాకుండా కానీ ఉంటే ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడం, ఈ యొక్క కేర్ సెంటర్లో అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు అది ఒక 15 నుంచి 30 నిమిషాలు పెట్టినప్పుడు వాళ్ళు పేషెంట్స్ ఇబ్బందికి లోను కాకుండా పేషెంట్స్ని అక్కడనే కూర్చోబెట్టి వాళ్ళకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పెట్టి వాళ్ళకి ఆక్సిజన్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. మేమే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం, మెడిసిన్స్ అంతా ఫ్రీ, ఆక్సిజన్ ఫుల్ 4 టైర్ ఆక్సిజన్ సిస్టమ్ ఉంది, లిఫ్ట్ ప్రొవైడ్ చేశాం,
ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి, 20 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి, 30 మంది డాక్టర్స్ ఉన్నారు, 60 మంది నర్సులు ఉన్నారు, 30 మంది శానిటరీ వర్కర్స్ ఉన్నారు, 30 మంది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉన్నారు. ప్రతి పేషెంట్కి బాత్రూమ్కి తీసుకెళ్లే దానికి ఇక్కడ ఏ వర్కర్స్ ఉన్నారు, అటెండెంట్స్ హెల్ప్ చేసేటటువంటి వాలంటీర్స్ ఉన్నారు. ఇవి కాకుండా రెండు అంబులెన్సెస్ ఉన్నాయి, అవసరమైతే ఫైర్ ఇంజిన్స్ వస్తాయి. కాబట్టి ఎటువంటి అంతరాయం ఎలక్ట్రిసిటీ కానీ అంతరాయం కానీ కలిగితే రెండు జనరేటర్స్ స్టాండ్ బై జనరేటర్స్ రెడీగా ఉన్నాయి. కాబట్టి ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకునేటటువంటి బాధ్యత అటు ప్రభుత్వం ఇటు ట్రస్ట్ రెండు తీసుకుంటా ఉంది. విశ్వనగరం విశాఖ ఆకాశ హర్మ్యాల నిర్మాణాలకు చిరునామాగా మారుతోంది. ముంబై, కోల్కతా, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రోపాలిటన్ నగరాలకే ఇప్పటివరకు పరిమితమవుతూ వచ్చిన ఈ నిర్మాణాలు విశాఖలో ఇప్పుడు పలుచోట్ల దర్శనమిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలు, సకల సదుపాయాలు, బహుళ అంతర్స్తులతో జరుగుతున్న ఈ నిర్మాణాలకు ఆక్సిజన్ టవర్స్గా పేరుంది. ఆసియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో ప్రముఖ నగరంగా విరాజిల్లుతోంది. ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రాజధానిగా పేరొందిన ఈ నగరం ఇప్పుడు రాష్ట్ర రాజధానిగా కూడా రూపాంతరం చెందుతోంది. ఈ నేపథ్యంలో అందాల విశ్వనగరిలో బహుళ అంతస్తుల పేరిట సకల సదుపాయాలకు నెలవైన ఆక్సిజన్ టవర్స్ నిర్మాణాలు ఇప్పుడు చురుగ్గా సాగుతున్నాయి. సీతమ్మధార రైతు బజార్కు ఆనుకుని 4 ఎకరాల స్థలంలో 36 అంతస్తుల్లో ఇప్పటికే ఆక్సిజన్ టవర్ నిర్మాణం పూర్తి కావడం, అందులో నివాసాలు ఉండడం జరుగుతోంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంవీపీ బీచ్ రోడ్కు ఆనుకుని కొన్ని ప్రాంతాల్లో ఈ ఆకాశ హర్మ్యాల నిర్మాణాలు సాగుతున్నాయి. బహుళ అంతస్తులతో ఆకాశాన్ని తాకే ఈ భవంతులు ఆక్సిజన్ టవర్స్గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఫలహార, వైద్య, వ్యాయామశాలలు, అతిథి గృహం, గ్రంథాలయం, స్విమ్మింగ్ పూల్, సీనియర్ సిటిజన్ పార్క్, వాకింగ్ ట్రాక్, హోమ్ థియేటర్, కార్ వాష్, క్లబ్ హౌస్, ఇండోర్ గేమ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే సకల సదుపాయాలకు ఇవి నెలవని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వీటిలో నివసించడమే ఓ పూర్వజన్మ సుకృతం, అదృష్టమనే చెప్పాలి. ఇవి ఉన్న ప్రాంతాలకు ఇవే చిరునామాలుగా మారుతున్నాయంటే వీటి ప్రాధాన్యత ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కోవిషీల్డ్ టీకా పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాక్సిన్ మొదటి, రెండో డోసుల మధ్య వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పొడిగించింది. ఇప్పటివరకు ఈ డోసుల మధ్య వ్యవధి 6 నుంచి 8 వారాలుగా ఉన్న సంగతి తెలిసిందే. శాస్త్రీయ ఆధారాలతో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రజలకు ఎలాంటి ముప్పు ఉండదని, అదే సమయంలో కోవాక్సిన్ డోసుల మధ్య వ్యవధిని మాత్రం మార్చలేదని స్పష్టం చేసింది. ఉధృతి
కారణంగా ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గిపోవడంతో పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేశారు. విశాఖపట్నం కాచిగూడ ఎక్స్ప్రెస్ ను ఈ నెల 15 నుంచి నెలాఖరు వరకు రద్దు చేశారు. విశాఖపట్నం రాయ్పూర్ రైళ్లను ఈ నెల 15 నుంచి 28 వరకు రద్దు చేశారు. అలాగే సంబల్పూర్ రాయ్పూర్ రైలును గురువారం నుంచి ఈ నెల 23 వరకు, విశాఖపట్నం కడప రైలును ఈ రోజు నుంచి ఈ నెల 31 వరకు, విశాఖపట్నం లింగంపల్లి రైలును ఈ రోజు నుంచి 31 వరకు రద్దు చేశారు. కర్ఫ్యూ వేళల్లో రోడ్డుపైకి వస్తే చర్యలు తప్పవని ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ కృష్ణారావు హెచ్చరించారు. పగటి కర్ఫ్యూలో భాగంగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచేందుకు, ప్రజలు తమ అవసరాలు తీర్చుకునేందుకు అవకాశం కల్పించారు. సరిగ్గా 12 గంటలకు దుకాణాలు మూసివేసేలా, అలాగే షాపుల వద్ద కోవిడ్ నిబంధనలు పాటించేలా కృష్ణారావు తమ సిబ్బందితో రోడ్లపై సంచరిస్తూ ప్రజలను, వ్యాపారులను అప్రమత్తం చేస్తున్నారు. వైరస్ ఉధృతి నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతే తప్ప రోడ్ల మీదకు రావద్దని, అలా వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు కృష్ణారావు యాక్ట్ న్యూస్ కు తెలిపారు. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కంచరపాలెం మెట్టు, ఊర్వశి జంక్షన్, జ్ఞానాపురం, అయ్యప్ప నగరు, కపరాడ ఏరియాల్లో మొబైల్ పికెట్లు పెట్టి, ఆ పికెట్స్ ద్వారా 12 గంటల తర్వాత షాపులు ఎవరు ఉండకుండా షాపులన్నీ క్లోజ్ చేయించడం, అదేవిధంగా 12 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా మరలా వెహికల్ చెకింగ్ చేయడం, వెహికల్ చెకింగ్ ద్వారా అకారణంగా రోడ్ల మీదకి వచ్చే వాళ్ళని నిలువరించడం, వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వారిని రోడ్లపై తిరగకుండా కట్టడి చేయడం కోసం అని చెప్పి వెహికల్ చెకింగ్ సిబ్బంది ద్వారా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా ఉన్నతాధికారులు కూడా ఎక్కడికెక్కడ విజిట్ చేస్తూ పర్యవేక్షిస్తూ సిబ్బందికి కాంటాక్ట్లెస్ పోలీసింగ్ ద్వారా మాకు ఈ కర్ఫ్యూ నియమ నిబంధనలన్నీ కూడా అమలు జరిగేటట్టు చూస్తున్నాం. ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఒకటే, అకారణంగా రోడ్ల మీదకి రావద్దు. చాలామంది ఈ కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఈ స్లమ్ ఏరియాస్లో వాళ్ళు ఏం చేస్తుంటారంటే బయటకు వచ్చి కూర్చుంటున్నారు. మేము మా ఇళ్ల ముందే కదా ఉంటున్నాం అనుకుంటున్నారు, కానీ అలా 10 మంది చేరితే మరలా ఈ వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మా విజ్ఞప్తి ఒకటే, దయచేసి ఇళ్లలోండి బయటకు రావద్దు. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దు, ఇంట్లోనే ఉండాలని మా విజ్ఞప్తి. అదేవిధంగా చాలామంది యూత్ రోడ్ల మీదకు వచ్చి సాయంత్రం టైంలో గ్రౌండ్స్లోనే ఆడుతున్నారు, ఆటలాడుతున్నారు, వాళ్ళకు కూడా అదే విజ్ఞప్తి, దయచేసి కర్ఫ్యూ అంటే కర్ఫ్యూలాగే పాటించాలంతా అని. ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనలు మనందరూ కూడా తూచా తప్పకుండా పాటించడం మన విధి, మన బాధ్యత. అందరూ కూడా సామాజిక బాధ్యతతో మెలగాలని చెప్పి కోరుకుంటున్నాను. భౌతిక దూరం పాటించాలి, అదేవిధంగా మాస్కులు, డబుల్ మాస్కులు ధరించాలి, శానిటైజర్స్ యూజ్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కరోనా మహమ్మారి వలస కూలీలను ముప్పు తిప్పలు పెడుతోంది. గత ఏడాది లాక్డౌన్ సమయంలో బాధలను స్వయానా రుచి చూసిన వలస కార్మికులు ఇప్పుడు సొంతోళ్ల బాట పడుతున్నారు. ఈ పయనంలో ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనవుతున్నారు. కరోనా మహమ్మారి గత ఏడాది మాదిరిగానే ప్రస్తుతం కూడా వలస కూలీలపై కన్నెర చేసింది. పగబట్టినట్లు వారిని ఉపాధికి దూరం చేయడమే కాకుండా నానా అవస్థల పాలు చేస్తోంది. కిందటేడాది లాక్డౌన్లో కష్టాలను స్వయంగా రుచి చూసిన వీరు ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ముందుగానే జాగ్రత్తలు పడుతున్నారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఒరిస్సాల్లోని ఇప్పటికే అక్కడి ప్రభుత్వాలు లాక్డౌన్ను ప్రకటించాయి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వైరస్ వ్యాప్తి కట్టడికి ఇప్పటికే పగటిపూట కర్ఫ్యూను అమలు చేస్తూ వస్తోంది. పొరుగు రాష్ట్రాల మాదిరిగానే లాక్డౌన్ విధిస్తుందేమోనన్న భయంతో సొంత ఊళ్లు బాట పడుతున్నారు. ఇప్పుడు వారందరిది ఒక్కటే లక్ష్యం, ఊరికి చేరాలి, కుటుంబాన్ని కలవాలి. ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు బతుకు తెరువు కోసం వెళ్లిన వలస కూలీలు అంతా విశాఖ మీదుగా సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. ఈ వయసులో, అలాగే ఈ పయనంలో ఎన్నో వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. పగటిపూట కర్ఫ్యూ అమలు నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత రవాణా సదుపాయం అందుబాటులో లేకపోవడంతో మద్దిలపాలెం వరకు వచ్చిన వలస కూలీలు స్వంత ఊళ్లకు చేరేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. ఇదే అదునుగా భావించిన కొన్ని ప్రైవేటు వాహనాలు ఎక్కువగా ఛార్జీలు వసూలు చేసి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి.
చేతిలో డబ్బులు లేని వారు నడుస్తూ ఊళ్లకు చేరుకుంటున్నారు. గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఏసీటీ న్యూస్ ముందు కొంతమంది వలస కూలీలు ఏకరవు పెట్టారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు వైద్యులతో కోవిడ్ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు వైద్యులతో కోవిడ్ పరిస్థితిపై మంత్రి ముత్తంశెట్టి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పడకలు పెంచడానికి గల అవకాశాలపై చర్చించారు. ఆసుపత్రిలో 24 గంటలు ఆక్సిజన్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడడం ద్వారా వారి ప్రాణాలను కాపాడాలని సూచించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం వేణుగోపాలరెడ్డి, పి అరుణ్ బాబు, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలి, ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా మేము చర్చించింది బెడ్స్ ఎన్నున్నాయి అంటే మొత్తం హాస్పిటల్స్ కోవిడ్ హాస్పిటల్స్ 72 హాస్పిటల్స్ పనిచేస్తున్నాయి, ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ. అలాగే బెడ్స్ 5,802 బెడ్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఫుల్లీ ఆక్యుపైడ్ ఉన్నాయి. మరి వాటిలో సింహభాగం ఎక్కువ గవర్నమెంట్లో ఉన్నాయి. గవర్నమెంట్లోనే 288 బెడ్స్ ఉన్నాయి. ఉంటే వాటిలో వెంటిలేటర్ బెడ్స్ 352 బెడ్స్ ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఫుల్లీ ఆక్యుపైడ్ ఉన్నాయి. మరి ఈ 79 హాస్పిటల్స్కి 79 మంది నోడల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా నెట్లో పెట్టడం జరిగింది. అయితే అక్కడక్కడ చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ వాటి వల్ల కొన్న ఇబ్బందులు వస్తున్నమాట వస్తాయి. మరి అలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కూడా కోరడం జరిగింది. ఎక్కడా కూడా మరి స్టాఫ్ వాళ్ళ అవసరం ఉంటే డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ టెక్నికల్ స్టాఫ్ కానీ వాళ్ళని పూర్తి స్థాయిలో మరి అపాయింట్ చేసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లాలో కరోనా స్పీడు తగ్గటం లేదు. వైరస్ వీర విహారం చేస్తూ కేసులు మరణాల నమోదులో ప్రతాపం చూపిస్తోంది, కల్లోలం సృష్టిస్తోంది. మహమ్మారి నియంత్రణకు చేస్తున్న ప్రయత్నాలు, చేపడుతున్న చర్యలు పెద్దగా ఫలించటం లేదు. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే వైరస్ జోరుకు అడ్డుకట్ట పడడం లేదు. కాగా గురువారం జిల్లాలో 2064 కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. జిల్లాలో కరోనా వీర విహారం చేస్తోంది. వైరస్ ఉధృతికి ప్రజలు, అధికారులు కలవరానికి గురవుతున్నారు. కేసులు మరణాల నమోదులో సోమవారం కాస్త వెనక్కి తగ్గిన మహమ్మారి మళ్లీ మంగళ బుధ గురువారాల్లో విజృంభించింది. నగరం, మైదానం, మన్యం అనే తేడా లేకుండా స్వైర విహారం చేసి గురువారం ఒక్క 24 గంటల వ్యవధిలోనే 2064 కొత్త కేసులు నమోదు చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,622 చేరింది. ఇదిలా ఉండగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికార్డు స్థాయిలో 1,959 మంది కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 84,785కు చేరింది. కాగా చికిత్స పొందుతూ మరో 11 మంది మరణించారు. వీటితో మరణాల సంఖ్య 741కు చేరింది. 21,96 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఇళ్లల్లో ఉండి చికిత్స పొందుతున్నారు. పాజిటివ్ కేసులు, మరణాల నమోదు భారీగా ఉన్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సొంత భూమి కలిగిన రైతులు, అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు పొందిన గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల్లో మూడో ఏడాది తొలి విడత వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం నగదు జమ అయింది. ఈ రెండు పథకాల కింద ఒక్కో రైతు ఖాతాలో 7,500 రూపాయలు జమ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి పీఎం కిసాన్ పథకం కింద 6,000 రూపాయలు, వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం దానికి మరో 7,500 కలిపి 13,500 రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేస్తున్నాయి. మూడవ ఏడాది మొదటి విడత నిధులను సీఎం జగన్మోహన్ రెడ్డి తమ క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల ఖాతాలకు జమ చేశారు. ఈ రెండు పథకాల కింద జిల్లాలో 385,524 మంది రైతుల ఖాతాలకు 289.88 కోట్లు జమ అయ్యాయి. ఇందులో సొంత భూమి కలిగిన యజమానులు 346,679 మంది ఉండగా, అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు పొందిన గిరిజన రైతులు 39,845 మంది ఉన్నారు. వ్యవసాయం దండుగ కాదు పండుగ అనేలా రైతు సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. దాదాపుగా 52,38,000 మంది రైతులకు మూడో ఏడాదికి సంబంధించి మొదటి విడతగా ఈరోజు రైతుల ఖాతాల్లో నేరుగా 3,928 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి పంపించే ఒక గొప్ప కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం. ఈరోజు దేవుడి దయతో మీ బిడ్డగా ఈ కార్యక్రమం నేను చేయగలుగుతున్నాను అని అంటే చాలా చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ప్రతి రైతన్నకు తెలియజేస్తా ఉన్నాను. మీరంతా కూడా గమనిస్తూనే ఉండింటారు, కోవిడ్లో కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా కూడా వనరులు అనుకున్న స్థాయిలో లేకపోయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వానికి ఉన్న కష్టం కన్నా కూడా రైతన్నలకు, పేదవాడికి ఉన్న కష్టాలు మా కష్టాల కన్నా కూడా ఎక్కువ. వాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకూడదు అని దృక్పథంతో అడుగులు ముందుకు వేస్తూ వచ్చాం. అందులో భాగంగానే ఈరోజు 52,38,000 రైతన్నలకు మూడో ఏడాదికి సంబంధించిన మొదటి విడత కింద ఈ 3,928 కోట్ల రూపాయలు జమ చేయడం జరుగుతూ ఉంది. ఈ 23 నెలల పరిపాలన కూడా చూసినట్లయితే ఆ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో దాదాపుగా 89,000 కోట్ల రూపాయలు, అసలు వినడానికే ఆశ్చర్యం కలిగించేంత అంత రీతిలో దేవుడి దయతో మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కుతానే నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి. ఎక్కడా కూడా లంచాలు లేవు, ఎక్కడా కూడా వివక్ష లేదు, ఎక్కడా కూడా ట్రాన్స్పరెంట్గా సోషల్ ఆడిట్లో లిస్టు డిస్ప్లే చేసి ఎవరికైనా అర్హత ఉండి రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే వాళ్ళను కూడా మళ్ళీ ఇన్కార్పొరేట్ చేసే పరిస్థితి కూడా క్రియేట్ చేసి ప్రతి పేదవాడికి కూడా సహాయం అందించే విధంగా, ప్రతి అర్హుడికి కూడా సహాయం అందించే విధంగా అడుగులు ముందుకు వేశాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింహగిరిపై ఏకాంతంగా చందనోత్సవం, నిజరూప దర్శనానికి నోచుకోని భక్తులు. శీలానగర్లో అందుబాటులోకొచ్చిన ప్రత్యేక కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. విశాఖలో ఆకాశ హర్మ్యాలు, సకల సదుపాయాలతో ఆక్సిజన్ టవర్స్ నిర్మాణాలు. కోవిషీల్డ్ టీకా పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, డోసుల మధ్య గడువు పెంపు. రైలు ప్రయాణాలపై కోవిడ్ ప్రభావం, పలు రైళ్లు రద్దు. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్. We'll be right back.